కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమం హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన గత 5 ఏళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారు రామతీర్థం విగ్రహాన్ని పగలగొట్టి విధ్వంసపాలన చేశారన్న అశోక్ గజపతి రాజు టిటిడిలోనే కాదు అన్ని ఆలయాల్లోనూ ప్రసాదం కల్తీ జరిగిందని కామెంట్ మంగళగిరి పోలీసుల ముందుకు లేళ్ళ అప్పిరెడ్డి తలసిల రఘురా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణ ఈ కేసును ఇప్పటికే సిఐడికి అప్పగించిన ప్రభుత్వం సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనపై ఆరా ఇటీవల ఇలాంటివి పెరిగి పెరిగిపోయాయి అంటూ కేంద్ర మంత్రి ఫైర్ విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న లాటరీ ప్రక్రియ 10 కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు ఏపీలో ఎల్లుండి నుంచి కొత్త విధానంలో మద్యం అమ్మకాలు ఇప్పటికే డిపోల్లోకి చేరిన మద్యం స్టాక్ అందుబాటులోకి వచ్చిన పాత బ్రాండ్లు నంద్యాల జిల్లా నందికొట్కూరులో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య పేదలతో కలిసి టిఫిన్ చేసిన టీడీపీ నేత విజయనగరం జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకే మంచంపై ఇద్దరు పేషెంట్లకు ట్రీట్మెంట్ కలుషిత నీరు పారిశుద్ధ లోపమే కారణమని ఆరోపణలు బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ కోస్తా వైపు కదిలే అవకాశం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక ఉత్తర దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన అమ్మాయిలను తాకే దుర్మార్గుల చేతులు నరకండి బాలికలకు కత్తులు పంపిణీ చేసిన బీజేపీ ఎమ్మెల్యే బీహార్లో హింసను ప్రేరేపించేలా మిథిలేష్ కుమార్ ప్రసంగం యూపీ బారిష్లో ఉద్రిక్తత బాలుడి మృతితో ఆందోళనకు దిగిన గ్రామస్తులు భారీగా మోహరించిన పోలీసులు